చీరాల టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్సీ పోతుల సునీత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనంతరం అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలని కోరారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు అకౌంట్లో డబ్బులు జమ చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అన్నారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయి అనేక అప్పుల్లో ఉండి మరి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు అహర్నిశలు ప్రజల్లో ఉంటూ పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు ఎంతో ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి లోటు బడ్జెట్ను కూడా మరి అంత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడంటే మరి ఈరోజు అది నిజంగానే ఈరోజు మనం చూడడానికి మరి ప్రజలందరూ కూడా ఎంతో రాష్ట్రంలో ఆనందంగా సంతోషంగా ప్రజలు ఉన్నారు. మరి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి వాళ్ళందరినీ మోసం చేయడానికి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గమనించాల్సిన అవసరం ఉంది, వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒట్టి మాటలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయటం లేదు, చేతల్లో అభివృద్ధి చూపిస్తూ మరి అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు ఎన్ని సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజల మీద తీసుకొచ్చాడంటే అసలు చెప్పలేని సంక్షేమాలు ఈరోజు తీసుకొచ్చాడు. అభివృద్ధి అయితే ఈరోజు పోలవరం అమరావతి నిర్మాణం ఈరోజు ప్రజలందరూ కూడా తరలి వెళ్ళి ఆ అభివృద్ధిని చూసొచ్చి అతను ముక్కులు వేలేసుకుంటున్నారు. ఇంత షార్ట్ టైంలో మరి ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని దాదాపు 65% చేయడం అంటే అది ఒక చరిత్ర, ఒక రికార్డు. మరి దాన్ని తన జీవితాశ్రయంగా తీసుకొని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా మరి తాగడానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ఒక సంకల్పంతో ఒక చరిత్ర సృష్టించాలని చెప్పి మరి దాన్ని చేస్తుంటే మరి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఏమి కూడా ఇవ్వకుండా DPR2లో కూడా 4,000 కోట్ల రూపాయలు మనకి పోలవరం ప్రాజెక్టుకి రావాల్సింది. వాటిని కూడా మన బడ్జెట్లో ప్రవేశపెట్టకుండా మరి చాలా ఇబ్బందులు చేస్తూ పోలవరం మేం చేశామని చెప్పుకోవడం వాళ్ళు సిద్ధి చేస్తున్నానికి అది నిదర్శనం అని చెప్పుకోవాలి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఈరోజు మరి ఈరోజు కేంద్ర ప్రధానమంత్రి గారు కానీ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు మన రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు ఏమి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పార్టీకి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నేత